హలో ఫ్రెండ్స్ ఆధార్ కార్డులోని వివరాలు అప్డేట్ చేసుకునేందుకు మనం మీ సేవ మరియు ఆధార్ అప్డేట్ సెంటర్లకు వెళ్ళవలసి వస్తుంది కానీ ఆధార్కు సంబంధించిన చాలా వివరాలు మనమే ఆన్లైన్లో ఆధార్ వెబ్సైట్లో అప్డేట్ చేసుకోవచ్చని చాలామందికి తెలియదు అందుకే అలాంటి వారి కోసం మనందరి కోసం కూడా ఈ వీడియోలో ఆధార్కు సంబంధించిన యూఐడిఏఐ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో మనం ఏ ఏ సేవలు పొందవచ్చో తెలుసుకుందాం ఆధార్ వెబ్సైట్లో మనకు ఆధార్కు సంబంధించిన విషయాలు మూడు రకాలుగా విభజించారు అందులో ఒకటి ఆధార్ ఎన్రోల్మెంట్ రెండు ఆధార్ అప్డేట్ మూడు ఆధార్ సర్వీసెస్ ఆధార్ ఎన్రోల్మెంట్లోని విషయాలు ఆప్షన్ ఒకటి ఆధార్ ఎన్రోల్మెంట్ మరియు అప్డేట్ సెంటర్ల వివరాలు తెలుసుకోవచ్చు ఇక్కడ మన ఏరియాలో ఏ ఏ బ్యాంకులు లేదా పోస్ట్ ఆఫీసులు ఈ సర్వీసులు అందిస్తున్నాయో తెలుసుకోవచ్చు ఇక్కడకు వెళ్ళి మనం కొత్త ఆధార్ అప్లై చేయడం మార్పులు చేసుకోవడం చేసుకోవచ్చు ఆప్షన్ రెండు బ్యాంకులు పోస్ట్ ఆఫీసులు కాకుండా వేరే ఆధార్ ఎన్రోల్మెంట్ మరియు అప్డేట్ సెంటర్ల వివరాలు ఇక్కడ మనం పొందవచ్చు ఆప్షన్ మూడు మనం కొత్తగా ఆధార్ అప్లై చేసి ఉంటే ఆధార్ కార్డ్ ఏర్పాటు అయ్యిందో లేదో ఇక్కడ తెలుసుకోవచ్చు ఆప్షన్ ఫోర్ పాత లేదా కొత్త ఆధార్ కార్డును ఆధార్ నంబర్ లేదా ఎన్రోల్మెంట్ నంబర్ లేదా వర్చువల్ ఐడితో ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు అయితే మన మొబైల్ నంబర్ ఆధార్ తీసుకునేటప్పుడు రిజిస్టర్ అయి ఉంటేనే ఈ సేవలు ఇక్కడ మనం పొందవచ్చు ఆప్షన్ ఫైవ్ ఆధార్ కానీ ఎన్రోల్మెంట్ స్లిప్ కానీ మనం పోగొట్టుకుని ఉంటే మన మొబైల్ లేదా మెయిల్ ద్వారా ఇక్కడ మనం పొందవచ్చు రెండవ రకం సేవలు ఆధార్ అప్డేట్ గురించి ఆప్షన్ వన్ ఇక్కడ కూడా ఆధార్ కార్డులో మార్పుల కోసం ఏ ఏ బ్యాంకులు లేదా పోస్ట్ ఆఫీసులు లేదా ప్రైవేటు ప్రదేశాల వివరాలు పొందవచ్చు ఆప్షన్ రెండు మనకు ఆధార్ ఏర్పాటు అయ్యిందా లేదా మార్పులు చేసి ఉంటే అవి అప్డేట్ అయ్యాయా లేదా అనే విషయాలు మనకిచ్చిన అక్నాలజ్మెంట్ స్లిప్ ద్వారా తెలుసుకోవచ్చు ఆప్షన్ మూడు సరైన వివరాలు అప్లోడ్ చేసి ఆన్లైన్లోనే మన ఇంటి అడ్రస్ వివరాలు మార్చుకోవచ్చు ఆప్షన్ ఫోర్ ఇందులో మనం ఆన్లైన్లో ఆధార్లో ఏదైనా అప్డేట్ చేసి ఉంటే మార్పులు జరిగాయో లేదో దాని స్టేటస్ తెలుసుకోవచ్చు ఐదవ ఆప్షన్లో ఆధార్ అప్డేట్ హిస్టరీ అంటే మనం ఎన్నిసార్లు ఆధార్ కార్డులో మార్పులు చేసుకున్నామో దానిని గురించి తెలుసుకోవచ్చు ఇక ఆఖరిది మూడవ రకం సేవల గురించి చూద్దాం మొదటి ఆప్షన్లో ఆధార్ నంబర్ ఎంట్రీ చేసి అది పనిచేస్తుందా లేదా తెలుసుకోవచ్చు రెండవ ఆప్షన్లో మన మొబైల్ లేదా ఈమెయిల్ వెరిఫై చేసుకోవచ్చు అయితే మొబైల్ నంబర్ కానీ ఈమెయిల్ కానీ మనం ఆధార్ అప్లై చేసినప్పుడు నమోదు చేసి ఉండాలి మూడవ ఆప్షన్లో మన ఆధార్ను బయోమెట్రిక్కు సంబంధించి లాక్ మరియు అన్లాక్ చేసుకునే అవకాశం ఉంది నాలుగవ ఆప్షన్లో మన ఆధార్ మన బ్యాంక్ అకౌంట్కు లింక్ చేశారో లేదో తెలుసుకోవచ్చు ఐదవ ఆప్షన్లో మనం ఆధార్ ద్వారా ఎక్కడెక్కడ రిజిస్టర్ చేసుకున్నామో ఆ వివరాలు పొందవచ్చు ఆరవ ఆప్షన్లో మన ఆధార్ వివరాలు ఎక్స్ఎమ్ఎల్ షీట్ రూపంలో పొందవచ్చు ఏడవ ఆప్షన్లో మన ఆధార్కు సంబంధించి వర్చువల్ ఐడి పొందవచ్చు దీనిని వాడి మనం మన ఆధార్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎనిమిదవ ఆప్షన్లో మొబైల్ నంబర్ ఆధార్కు లింక్ చేయని వారు ఏ మొబైల్ అయినా ఎంట్రీ చేసి పది రోజుల లోపల కొత్త ఆధార్ను పొందవచ్చు అయితే దీనికి ప్రస్తుతం యాభై రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఆధార్ వెబ్సైట్లో మనం పొందే వివిధ సేవల గురించి మీరు తెలుసుకున్నారని భావిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ 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 నా ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ మరియు షేర్ చేయండి థ్యాంక్ యూ